బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. రేయ్ పెట్రా ఫోను, మా బాబాయ్తో మాట్లాడేంటా నువ్వు? నువ్వు నాతో మాట్లాడి హక్కే కోల్పోయి మా బాబాయ్తో ఏం మాట్లాడతా నువ్వు? అసలు నువ్వు జీవితంలో మళ్ళీ నాకు ఫోన్ చేయడానికి వీల్లేదంటే మా బాబాయ్తో ఏం మాట్లాడతా నువ్వు? ఫోన్ పెట్ట. ఏంట్రా ఏమైందిరా? నేను అంత మాట అంటాడు అనుకోలేదు. ఎవరు నువ్వు? వంట చేసి పెడతా ఊరంతానే, నీదో ఒక అబ్బాయి వేస్తాం, నువ్వు ఒక పెన్నిది, నీకు అది, నువ్వు ఇది అని అనుకున్నాను. కానీ నీకు అసలు వ్యాల్యూ లేదు బాబాయ్ ఊర్లో. ఏమైందిరా? లేదు, ఒక నిన్ను ఎంత మాట అన్నాడు అనుకున్నా. ఎవడు? అదే అదే పేరు చెప్పు. ఎవరు? అదే మాటను కొడతా చూడు. ఆడు మస్తానా? ఆడి పేరు నా నోట్లో రాట లేదంటే ఆడ అంత మాట అన్నాడు అనుకో. నేను మస్తాను, చాలా మంచోడు, చాలా మంచోడు. అలా అన్నందుకే నీకు. అసలు బాబాయ్ మన హోటల్ పెట్టినప్పుడు ఆడు ఏం చేసేవాడు, చెట్టు కింద చిన్న మేకపైన అలా పెట్టుకుని అక్కడ మటన్ కొట్టుకుంటుండేవాడు. మన దయ వల్ల ఒక రేకుల షెడ్ వేసుకుని పైన ఫ్లోర్ సెటర్, కింద సెటర్, టైల్స్, అక్కడ మేక నేలడు తీసి ఇప్పుడు మటన్ కొట్టుకుంటాడా? అయినా ఆడు కృతజ్ఞత ఉందరా? ఏం కృతజ్ఞత? ఏముంది? నిన్ను ఎంత మాట అన్నాడు అనుకున్నావు? ఏమన్నాడు చెప్పరా? ఇప్పుడు ఏదో చనువు కొద్ది మన వల్ల కదా పైకి వచ్చాడు అని చెప్పి ఏదో డిస్కౌంట్ అడిగాను బాబాయ్. అంతే, డిస్కౌంట్ లేదు ఏమి లేదని చెప్పి మెడపెట్టి బయటకి తింటాడు బాబాయ్. అంత మాట అన్నాడా? నిజం బాబాయ్. మస్తాను చాలా మంచిగా, అలాగే మస్తాను చాలా మంచిగా అని నువ్వు అన్నావు. ఆడేమో మేకపిల్లలు మేపుకున్నాడు, ఆడేమో మనం మేపుతున్నావు, అలా అని చెప్పి డిస్కౌంట్ అడిగిన అంతే. కానీ మస్తాను, అలాగే ఉండి ఫోన్ చేస్తాను. నువ్వు ఫోన్ చేయడండి బాబాయ్. అసలు నీ రేంజ్ ఏంటి? అసలు నీ లెవెల్ ఏంటి? అసలు నీ పెంచుకోలేదు కదా, అసలు నీ లెవెల్ ఏంటి అన్నాను. నువ్వు ఫోన్ చేయడం ఏంటి ఇలాగే? ఫోన్ ఇలాగే మస్తాను పర్వాడే, మనవడే కదా. అవసరం లేదు, నీ దాంట్లో చేయకు. బ్రహ్మాండమైన మటన్ ఇస్తాడు, ఫ్రెష్ ఇస్తాడు, ఏది అడిగితే అది ఇస్తాడు. తొడగిస్తాడు మేడ అయితే మేడ ఆ మేడ అడిగాడా? ఈ రోజు నన్ను మేడ పెట్టుకు డిగ్గి ఇంటేశాడు. నువ్వు అసలు ఫోన్ చేయడానికి వీల్లేదు, నా దాంట్లో చేస్తా నాకు. హలో, అరే అర్జెంట్గా నువ్వు మా బాబాయ్ నెంబర్ ఉంది కదా, నెంబర్ బ్లాక్ చేయి. నేను నీ నెంబర్ బ్లాక్ చేస్తున్నా. ఈ రోజు మనకి తెగదెంపలే విడాకులు, ఇస్త్రాకులు అన్ని కాదురా. మస్తాను చేసేదండి బాబాయ్. నీ రేంజ్ ఏంటి? నువ్వెవరు? ఎవరు నువ్వు? ఎవరైనా బాబాయ్ రింగ్ లేని శోభను బాబు నువ్వు. అది బాబాయ్, నువ్వు వాడికి చేయడం ఏంటి? ఇలాగే నేను ముళ్ళ చెట్టు ఎక్కి చేద్దాం. వీల్లేదంటే చాలా మంచోడు. అదిగో మళ్ళీ మంచోడు అంత అంటే మస్తాను మంచోడు, నేను మంచోని కాదు, నేను మంచోని కాదు అంటే నువ్వు మంచోడు కాదు, ఆడొక్కడే మంచోడు. ఆ మటన్ షాప్ మీద ఉన్నోడు ప్రేమ నా మీద లేదు. ఎందుకు లేదురా? ఇక్కడ ఉంది మరి అని మంచోడు అంటే నువ్వు తెచ్చుకో. అని తెచ్చుకో, అని తెచ్చుకుని హోటల్ లో పెట్టుకో. నేను ఫోన్ చేస్తావా? మళ్ళీ ఆడికి ఫోన్ చేస్తారంట. నీ రేంజ్ ఏంటి? నీ లెవెల్ ఏంటి అంటే రింగ్ లేని శోభను అంటే నన్ను ఫోన్ చేయనివ్వు, ఆడితో మాట్లాడినవో ఆడేమో చెడ్డోడు అంట. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? వంట చెయ్యి. ఎప్పుడు చేసిదే అద్భుతంగా చేస్తావు కదా. ఇది కరెక్ట్ కదా. నువ్వు అసలు మటన్ వండకపోయిన పని, ఆడి దగ్గర మటన్ తెచ్చుకోవడం ఏంటి? మనం డైరెక్ట్ గా మేక దగ్గరికి వెళ్ళిపోతాం, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మేక మొక్కల ముఖం పెట్టి డైరెక్ట్ గా మాట్లాడేద్దాం. ఏమే మేక, ఈ రోజు మేము ఇది వండుతున్నాం, నువ్వు వస్తావా మా దగ్గరికి? అది మేక, అది చిచ్చి వాటర్తో మాట్లాడేద్దాం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. 500 అంటే 500, 1000 అంటే 1000, అటు దుమ్ములు ఇచ్చామంటే దుమ్ములు ఇచ్చేద్దాం. మెంటలో వచ్చిందా? సరే సరే. నాన్న ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే మేతి మటర్ కీమా. సామాన్ అందుకోరా? వద్దు. ఏ ఆడుతు నువ్వు గొడవ పెట్టినొత్తు నువ్వు మటన్ తెచ్చావు కదా దగ్గరికి వెళ్ళి, అవసరం లేదులే. కాదురా, అది ఆల్రెడీ తెచ్చాం కదా. తెచ్చేసావా? సర్లే, ఇదే లాస్ట్ టైం. అబ్బాయి మనం ఏం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం? మేతి మేతి మటర్ కీమా. మటర్ అంటే? మటర్ అంటే బఠానీరా. అవునా? బఠానీని మటన్ అంటారు. నేను ఇందాక నుంచి మటన్ నా తిరక్క రా. అబ్బా నాకు తిరగదు మరి. సరే ముందు అమ్మ కూడా తీసుకో. ఎనిమిది గట్లు నూనె. మేతి మటన్ కీమా యాక్చువల్గా హైదరాబాద్ వంటకం. మరి మన ఊళ్ళో తినొచ్చా? ఎక్కడ తినొచ్చు. ఓకే, పరోటాల్లో ఈ కీమాను అద్దుకుని తింటారు. బ్రహ్మాండంగా అంత చాలా ఇష్టంగా తింటారు. పరోటా అంటే పొద్దున పూట, వర్షం పడ్డప్పుడు, సాయంత్రం పూట. ఇక్కడేమో పొద్దున్న తింటారు. మనకు వర్షం పడ్డప్పుడు, వర్షం పడ్డప్పుడు నీకు ఇష్టం. నువ్వు కూడా వేడెక్కింది కదా, నీకు పలావ్ ఆకేస్తాను. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు బాగా వేయించమ్మా. వేయితే ఇవే కదా. ఇదిగో ఇది మెంతు కూర.
ఉల్లిపాయలు వేస్తాను. అబ్బాయి కొంచెం ఉప్పు కూడా ఇయ్యమ్మా. ఉల్లిపాయలు ద్వారగా వేయగాలి బంగారు రంగులు వచ్చేది. లోపల ఆ ప్యాన్ తీసుకమ్మా. కొంచెం మనం పొడి చేసుకోవాలి. ఇప్పుడు రెండు మిరపకాయలు వేస్తానా. ఇదిగో ధనియాలు. ఇదిగో జీలకర్ర వేస్తాను. ఇదిగో నువ్వులు. ఇదిగో గసగసాలు. పోయి ఆపి, ఇది పక్కన పెట్టి. పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి ఏమైనా వేసేస్తాం. బాగా కలుపు. కొంచెం పసుపు వేస్తాను అబ్బాయి. ఇప్పుడు మటర్ అంటే బఠానీ. ఇప్పుడు ఇదిగో పాలకూర వేస్తాను అబ్బాయి. ఇది అబ్బాయి బాబాయ్ కొంచెం నీళ్ళు పోయి. నీళ్ళు పోసి నేను జలనా నేను వేయిస్తానా. జై పోయి 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 నేను వేయిస్తూ ఉంటాను. ఇది అక్కడ పెట్టేసి వెళ్ళి పొడి చేసి తీసుకురా. అయ్యో వెళ్ళి నేను చూసుకుంటాను. అక్కడ పెట్టి వెళ్ళి పొడి చేసి తీసుకురా త్వరగా. అబ్బాయి మటన్ కొట్టుడు వస్తే రాను. ఒక అబ్బాయి పొడి తీసుకొచ్చా. దా తీసుకురా. ఇదిగో ఏం చేసావు దీన్ని. ఏం చేశానంటే కలిపాను ఉడకబెట్టాను. ఇదిగో తీసుకొచ్చిన పొడి కలిపేస్తాను. కలిపేసి మూత పడేసో 10 నిమిషాల నుంచి. అది అలా పెడితే అలా ఉడుకుతూ ఉంటుంది. ఇది ఎలా పెట్టి ఇప్పుడు మనం ఇంకొక వంటలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతున్నావు కానీ నువ్వు ఇన్ని వంటలు చేసి పెడతావు కదా ఊరందరికీ. కానీ అలా అంటే ఏం నచ్చలేదు బాబాయ్. మస్తానం మనం అంటే చాలా గురుభక్తి ఉంది ఆడికి. గురుభక్తి ఉన్నప్పుడు డిస్కౌంట్ ఇవ్వాలి కదా. డిస్కౌంట్ ఇవ్వబోతాడు చెడ్డరా. ఏమో ఆడికి ఎట్లేదేమో పాపం. కిట్టబాడు బాబా. ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తావు డిస్కౌంట్ అడుగుతలేదు నువ్వు. అడుగుతా ఆడికి ఇడితేనే ఇస్తాడు. లేదా ఎవడో ఇది కుట్టించుకున్నావు నువ్వు. డిస్కౌంట్ అడిగేవలేదా. నేను అడగలేదు. ఎందుకు అడగలేదు. ఎందుకంటే దాని రేట్ నాకు తెలుసు. అందుకే మనం ఏం సంపాదన లేదు. సరే మస్తాన సంగతి తర్వాత వాడిని నేను ఫోన్ చేసి కనుక్కుంటున్నాను. కానీ ఫోన్ ఏం చెయ్యొద్దు. నీ రేంజ్ వేరు నీ లెవెల్ వేరు. ఫోన్ చేయనివ్వు. ఆడిని డైరెక్ట్ అడగనప్పు. నువ్వేమో ఆడు చెడ్డవాడు అంటావు. నాకేమో ఆడుతూ ఉన్న అనుభవం అంటే చాలా మంచివాడు. నేనే మంచిగా లేదా ఆడు మంచి ఆడు మంచోడు. నేను చెడ్డోడే. నేను చెడ్డోడే. నువ్వు చెడ్డోడే. ఒరే మనం ఇంకో వంటలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు బాబా ఎట్లా చేయబోయే మరో వంట ఏంటంటే టమాటర్క ఖగీనా. ఇది కూడా హైదరాబాద్ వంటే. అమ్మని తీసుకో ఆలోచించిన తర్వాత. ఏమో నువ్వేమో కొత్త కొత్త పేర్లు చెప్తావు. ఏం లేదు. ఇది ఇలా చూడు. ఇలా చూడు. వెరీ సింపుల్ రైతుగా చూడు. ఇదిగో టమాటా. ఇదిగో కోడిగుడ్డురా. టమాటా టమాటర్క ఖగీనా. టమాటర్క ఖగీనా. ఎస్. ఏం మన కంగనా రణం తెలుసు కానీ ఖగీనా. ఇది చూసుకున్నాను. ఆ పెనం తీసుకో ముందు దీనికి కొంత చిన్న మసాలా చేసుకోవాలి మనం.
కగీనా మసాలా అంటారు దాన్ని. కగీనా మసాలా. పొయ్యలు ఈ మ్యాగ్నా తెలుసు కానీ కగీనా తెలియదు. ఇందులో మిరియాలు వేస్తాను, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు కూడా వేస్తాను, ఇదిగో జీలకర్ర, తర్వాత సోంపు. సువాసన బాగా వస్తుంది కదా, ఆహా బాగా వచ్చే వరకు స్టార్ట్ అయింది. చెప్పాలే చూడు, అక్కడ మేతి మటర్ కీమా చూడు ఒకసారి, కలుపు కలుపు ఒకసారి. దాన్ని చూస్తుంటే ఇంకా ఉడకాలి కానీ నీళ్ళు చల్లు. మూత పెట్టి ఇంకా ఉడకాలా, తీసే ఇక్కడ పెట్టి, ఇదిగా ఆ దాకా తీసుకో. పొయ్యి వెలిగించి ఒక 7-8 గంటల నూనె, ఇప్పుడు టమాటాతో మనం పొరుట్ చేస్తాం. పొరుటు టమాటాతో చేస్తున్నాం కాబట్టి టమాటర్ కగీన అది చూడు. ఇప్పుడు ఇంట్లో పలావాకి వేస్తాను, కొత్తిమీర వేస్తాను, ఇగో పుదీనా, ఉల్లిపాయలు వేస్తాను, ఉప్పు వేసావా వేయలేదుగా, వెయ్యాలిగా, ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, అబ్బాయి పసుపు వేస్తాను కలుపు, తర్వాత మిర్చి పేస్ట్, ఇగో టమాటాలు వేసేస్తాను, బాగా కలుపు, కలిపేసి మూత పెట్టేసి అది 5-10 నిమిషాలు ఉడుకుతుంది. ఈ లోపల నువ్వు వెళ్ళి ఇది పొడి చేసి తీసుకురావాలి. తీసుకొచ్చేద్దాం, ఎంత మనకి ఉందా, మూతేసి అబ్బాయి పొడి తీసుకొచ్చావా, ఇగో ఇదిగో ఈ మూత. ఓహో ఇవి పొడి వేస్తాను, ఇక మిగిలింది గుడ్డు సోనా, ఇదిగో ఇందులో పాలు మేగడం ఉంది చూసా, ఇందులో ఎగ్ సన్లోనే గుడ్డు సన్లోనే వేసాం కదా, వేసి పాలు మేగడ ఓకే వేసేస్తాను. అబ్బాయి అబ్బాయి బాగా పొరుట్లాగా అయ్యేటట్టు కలపాలి,
చాలా గట్టిగా అయిపోయింది. గట్టిగా అయిపోయింది, పొరుటు రెడీ అయిపోయింది. ఇప్పుడు వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇదిగో వెన్నపూస చేస్తున్నా పైన. బాగా కలిపి, ఇంకా బాగా కలపాలి. ఇదంతా కలిపేసి పోయి ఆపి అద్ది. మూత పెట్టి, మూత పెట్టి పోయి ఆపి. ఇప్పుడు టమాటర్కా కగిన రెడీ అయిపోయింది. ఈ లోపల మేతి మటర్ కీమా అది తీసుకో, ప్లేట్ తీసుకో. మళ్ళీ అది తీసుకో, ప్లేట్ తీసుకో. మూత తీసే. రెండు వంటలు రెడీ. మరి మేతి మటర్ కీమా అది ఎలా తయారు చేసాం? మేతి మటర్ కీమా ఎలా తయారు చేసామంటే, పొయ్యి మీద ముగ్గురు పెట్టుకుని నూనె వేసి బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మెంతుకూర, ఉల్లిపాయలు, ఉప్పు వేసి దోరగా వేయించాలి. తర్వాత మసాలా పొడి కోసం ఒక ప్యాన్ లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, గసగసాలు వేసి వేయించుకుని చల్లార్చిన తర్వాత పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందు వేయించుకున్న మిశ్రమంలో కీమా, పసుపు, మటర్, పాలకూర కొద్దిగా నీళ్లు వేసి 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా వేసి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకుని పైన కొత్తిమీర చల్లుకుంటే మేతి మటర్ కీమా రెడీ. టమాటర్ టమాటర్కా కగీనా ఎలా తయారు చేసామంటే, ఒక ప్యాన్ పెట్టుకుని మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, సోంపు వేసి దోరగా వేయించి చల్లార్చి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరలా ఒక దాగ తీసుకుని అందులో నూనె వేసి బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఎండుమిరపకాయ పేస్టు వేసి బాగా వేయించుకుని అందులోనే టమాటా కూడా వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుని తరువాత మూత తీసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న కగీనా మసాలా మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బేసిన్లో కోడిగుడ్డు సొనల్ని బాగా గెలక్కొట్టి దాంట్లో పాలమిగడ వేసి వేగుతున్న టమాటా మిశ్రమంలో వేయాలి. అందులోనే వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, వెన్న వేసి 5-10 నిమిషాలు వేయించుకుని తరువాత ఒక గిన్నెలో తీసుకుని పైన వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర చల్లుకుంటే టమాటర్కా కగీనా రెడీ. మేతి మటర్ కీమా. తర్వాత టమాటర్క కగీనా. ఇప్పుడు ఇగో రోటీ వేస్తాను, దాని అంతు చూడు. ఫస్ట్ మేతి మటర్ కీమా కీమా బాబా టేస్ట్ చాలా బాగుంది. ఇది మొన్న కదా పొద్దున్న టిఫిన్లో తింటారని, అలా తింటేనే బాగుంటుంది. నిజంగా బాగుంటుంది, చాలా బాగుంది. ఈ రెండు కూడా తెలంగాణకు సంబంధించిన వంటలు, కానీ చాలా బాగుంటుంది. అన్నీ సమానంగా కుదిరినట్టున్నాయి, అద్భుతంగా ఉంది. ఆడు నిజంగా మనసులో కక్ష పెట్టుకుని కొడతాడేమో మటన్ బాగోదేమో అనుకున్నా, చాలా అద్భుతంగా ఉంది. తీసు నీ చెయ్యి పడ్డాక అది ఏదైనా హిట్టే. కూడా టేస్ట్ చూడు, చాలా బాగుంది. అందుకని ఇప్పుడు ఇది టమాటర్కా కగీనా సూపర్. ఇవి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏంటి రెండు వంట కూడా చాలా మంచి చేసావు. కొడుకుండా తినేయచ్చు ఇంకా. ఎంత కొడుకు
ఆ కొరికి తింటా తినరా అద్భుతం బాబాయ్ ఈ రోజుకి తెచ్చావు కానీ మటన్ రేపు నుంచి మాత్రం ఆ మటన్ కొట్టి మస్తాంది గడి దగ్గర మటన్ తేటకు నువ్వు వీల్లేదు అర్థమైందా ఈ రోజుకి ఏదో తెచ్చేసావు అయిపోయింది బాగుండు రేపు నుంచి మాత్రం కుదరదు ఇదే మాట నా మాటే ఆసనం నా మాటే శోసనం అర్థమైందా హలో వస్తానా నమస్కారం నమస్కారం ఏంటే నన్ను ఏదో తిట్టావట మా ఓడొచ్చి అడిగితే డిస్కౌంట్ లేదు డిస్కౌంట్ లేదని ఏదో తిట్టావంటే ఏంటి ఏంటే మా ఓడు డిస్కౌంట్ అడగలేదా ఏమడిగాడు మరి చెప్తానమ్మా బాబాయ్ ఎవరికి ఫోన్ చేసావు వస్తానకి అందుకనే ఫోన్ చేద్దన్నావు ఎందుకు నెంబర్ బ్లాక్ లో పెట్టేస్తానని పెట్టేసావా పెట్టించేసింది కదా పని గెలిచింది బాబాయ్ నీకు మస్తాన గారు చెడ్డోడే చెడ్డోడే నువ్వేం అడిగారా మస్తాన్న ఏం అడిగాను డిస్కౌంట్ అడిగాను డిస్కౌంట్ అడిగా కమిషన్ అడిగావా కమిషన్ మరి అంటే డిస్కౌంట్ కమిషన్ వేరు వేరా మాత్రం తెలియదా ఒక్కటి ఇచ్చారంటే